శుక్రవారం ఉదయం న్యూజెర్సీలో 4.8 తీవ్రతతో సంభవించిన భూకంపం గార్డెన్ స్టేట్ ను వణికించింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల వ్యక్తులు డిసీజెస్, వర్టిగో వంటి లక్షణాలతో సతమతమవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. చిన్న భూకంపాలు కూడా శరీరాలపై కొన్ని బేసిక్ ప్రభావాలను కలిగిస్తాయని శాస్త్రీయ ఆధారాలున్నాయని చెప్పారు. సోమవారం గ్రహణం కోసం సందర్శకులు రావడం ప్రారంభించినందున డాలస్ పోలీసులు మరియు డాలస్ ఫైర్ రెస్క్యూ టీం ప్రాంతమంతటా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ని యాక్టివేట్ చేసిందని అధికారులు తెలిపారు. ఏటీఎన్టీ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెక్సస్ లను ఇంటర్నెట్ కనెక్ట్ చేయడంలో సహాయపడడానికి 2030 నాటికి అదనంగా $3 బిలియన్ ఖర్చు చేయనుంది. టెక్సస్ లోని ప్రోగ్రెసో మేయర్ గెరార్డో జెర్రీ అలానిస్ గురువారం రాజీనామా చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణపై హోమ్లాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ అతన్ని 3 వారాల క్రితం అరెస్ట్ చేశారు. మేయర్ భార్య అన్సైన్డ్ అన్డేటెడ్ రెసిగ్నేషన్ లెటర్ ని సిటీ మేనేజర్ ఆల్ఫ్రెడో ఎస్పినోసాకి ఇచ్చారు. ఈ లేఖలో గత 10 సంవత్సరాలుగా ఈ పదవిలో సేవలందించే అవకాశం ఇచ్చినందుకు ప్రోగ్రెసో నగరానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అని కూడా చెప్పారు. టెక్సస్ లోని పోలీసులు ఒకే ఆటో థెఫ్ట్ రింగ్ తో ముడిపడి ఉన్న 3 చాప్ షాప్లపై దాడి చేసిన తర్వాత గురువారం $1 మిలియన్ విలువైన హై ఎండ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హారిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, దాని ప్రత్యేక పరిశోధనల విభాగం గురువారం 3 వేర్వేరు ప్రదేశాల్లో వారెంట్లు అమలు చేశారు. కాలిఫోర్నియాలోని ఆటో థెఫ్ట్ రింగ్ లా మారి $1 మిలియన్ విలువైన హై ఎండ్ కార్లను దోపిడీ చేసిన స్థావరాలపై దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన వాహనాల్లో అత్యధికంగా ఖరీదైన ట్రక్కులు, ఎస్యూవీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిన్నెసోటా వ్యక్తి ఇరాక్ లో యుద్ధ ఖైదీగా ఉన్నానని, మెరైన్ యూనిట్ తో కలిసి పనిచేశానని తప్పుడు పత్రాలతో $146,000 హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అలాంగ్ విత్ డిజబిలిటీ కాంపెన్సేషన్ పొందాడని కోర్టు రికార్డులు చూపిస్తున్నాయి. తనకు అర్హత లేని ప్రయోజనాలను సంపాదించడానికి పత్రాలను తప్పుగా మార్చారని అతనిపై వైర్ ఫ్రాడ్ చార్జ్ చేశారు. 2 అతిపెద్ద వాణిజ్య గుడ్డు ఉత్పత్తిదారులు మరియు అనేక డైరీ ఫామ్లలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి యుఎస్ ని కలవరపెడుతోంది. మనుషుల్లో 2 కేసు కూడా నమోదు కావడంతో న్యూహాంప్షైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ నుండి ఏవియేషన్ ఇన్ఫ్లుయెన్జా, సురక్షితమైన వంట పద్ధతుల గురించి ఒక ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశారు. గుడ్లు పూర్తిగా ఉడిగినట్లు చూసుకోండి, ద్రవంగా ఉండకూడదని సూచిస్తున్నారు. బఫెలో కౌంటీలో జరిగిన ఒక కార్ క్రాష్ లో 4 టీనేజర్లు చనిపోయారు. కార్లో ఉన్న 16 ఏళ్ల డ్రైవర్, మరో 14 ఏళ్ల యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Building a business in India is an adventure sport. And if you're a woman founder, then it's double the challenge. I come from a very orthodox Marwari business family where girls don't normally work for other people. When I started out, pet care was not really an industry. I come from a family of entrepreneurs, so starting something on my own was a no-brainer. I started the company as a marketplace for people to go and book private jets. It has taken many years and trying. As a woman founder, I would say take small steps. It's been about building a brand and a category from scratch. Believe in the idea that diversity builds better businesses. We can't leave women behind all over again. This and more. Streaming on News 9 Plus. టిక్టాక్ లో వైరల్ అయిన కియా బాయ్స్ వీడియోలో చేసినట్లు హాట్ వైరింగ్ పద్ధతిలో కార్ స్టార్ట్ చేసి దొంగిలించిన కార్లో వెళ్తూ ఈ యాక్సిడెంట్ జరిగిందని అధికారులు తెలిపారు. న్యూజెర్సీకి చెందిన మాథ్యూ టక్కీ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ స్కీమ్ కి సంబంధించిన కేసులో 2 మిలియన్ల ట్యాక్స్ ఎగవేసిన నేరం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. పన్ను కట్టకుండా ఉండేందుకు ఇతను $7.6 మిలియన్ కొనుగోళ్లను దాచుంచాడని అధికారులు తెలిపారు. సౌత్ కారోలినాలోని మెడికల్ యూనివర్సిటీలో రీసెర్చ్ ద్వారా ఎన్ఎసిటైల్ సిస్టీన్ ఎన్ఏసి అనే ఇప్పటికే వాడుకలో ఉన్న డ్రగ్ పోస్ట్ సర్జరీ నొప్పికి పనికొస్తుందని కనుగొన్నారు. స్పైనల్ సర్జరీ తర్వాత ఎన్ఏసి వాడితే నొప్పి అంతగా ఉండదని, ఒపాయిడ్ పెయిన్ కిల్లర్ వాడుక తగ్గించొచ్చని రీసెర్చ్ డాక్టర్లు చెబుతున్నారు. పెన్సిల్వేనియాలోని హెర్షీ పార్క్ లో రకూన్ల బెడద పెరిగిపోయిందని
థీమ్ పార్క్ రైడ్ కోసం లైన్ లో వెయిట్ చేస్తున్న వారిని భయపెడుతూ అటు ఇటు పరిగెత్తి ఒక చిన్న పిల్ల షూని కొరుకుతున్న రకూన్ వీడియో తీసి పార్క్ విజిటర్స్ షేర్ చేశారు. ఈ శని ఆది సోమవారాల్లో ఈశాన్య ప్రాంతాల గుండా మిలిటరీ హెలికాప్టర్ల భారీ కదలిక ఉంటుందని విల్కేస్ బారేస్ క్రాంటన్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోమ్ ప్రాంతం నుండి ఫిలడెల్ఫియా ప్రాంతానికి 70 హెలికాప్టర్ల వరకు ఎగురుతాయని, ఇది ఒక ఎక్సర్సైజ్ మాత్రమేనని వారు చెప్పారు. మంగళవారం మిషిగన్లోని గ్రాండ్ రాపిడ్స్ లో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ వలసదారులపై ఎటువంటి ఆధారం లేని ఆరోపణలు చేస్తూ అనారోగ్య వలసదారులు దేశంలోకొచ్చి అంటువ్యాధులను వ్యాప్తి చేస్తున్నారన్నారు. యుఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన వీళ్లు జంతువులు, మనుషులు కాదు అని ప్రకటించారు. యుఎస్ కాంగ్రెస్ కు అధికారికంగా నిధులు అభ్యర్థించడానికన్నా ముందే కూలిపోయిన మేరీలాండ్ వంతెన ఖర్చు ఫెడరల్ ప్రభుత్వం చెల్లిస్తుందని పదే పదే ప్రకటించిన అధ్యక్షుడు బైడెన్ కొంత పుష్ బ్యాక్ ను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే $60 మిలియన్ కేటాయించినట్లు అధ్యక్షుడు చెప్పిన విషయంలో నిజం లేదని సమాచారం. జనవరి 2021 నుండి ఫిబ్రవరి 2024 వరకు డేటా ప్రకారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ షెడ్యూల్డ్ హియరింగ్ల కోసం కోర్టులకు సకాలంలో పత్రాలను దాఖలు చేయలేని కారణంగా కేసుల్ని కొట్టివేశారు. ఇది వాల్టి ఏ టు జీ ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 యూఎస్ఏ.